ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్తో వెలుగొందుతుందని కూడా ఆశిస్తూ మరి ఎన్డబ్ల్యూ ఛానల్కి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో భేటీ అయిన టీడీపీ సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీలో క్రమశిక్షణ తగ్గడంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే భూ వివాదం, పలు కీలక విషయాలను ఈ సమావేశంలో చర్చించినట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. మంత్రి గంటా, అయ్యన్న పాత్రల వివాదంపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తున్నామని, భూ వివాదంలో ఉన్న అనంతపురం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. ఆ కమిటీని ఏర్పాటు చేసి 2-3 డేస్లో రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ గారికి సమర్పించాలనేటటువంటిది ఒక నిర్ణయం. నిన్న మొన్న దీపక్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ, ఆయన కొన్ని ఆరోపణల మీద హైదరాబాద్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఆయన కూడా నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటటువంటిది నిర్ణయం కూడా మీటింగ్లో తీసుకోవడం జరిగింది. విశాఖ భూ వివాదంపై చర్చ జరిగే సమయంలో మంత్రి గంటా, అయ్యన్న పాత్రులను బయటకు పంపినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉండి బహిరంగ ఆరోపణలు చేస్తే సస్పెండ్ చేసిన తర్వాతే విచారణ చేపట్టడం జరుగుతుందని కళా వెంకట్రావు తెలిపారు. త్వరలోనే పార్టీ క్రమశిక్షణ, రాజకీయ అనుభవం కోసం టీడీపీ శిక్షణా తరగతులను నిర్వహించనుంది.